हाई फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल एस आई कैन डू। रेसीपी पूरी चपाती इंका परोटा की बेस्ट कॉम्बिनेशन करी। इंदो उपाय यूज चेयम चूसर कदा, इला रे आलू तीसको उड़को स्मैश पक्न पेवाली। तरवा स्टव वैगे पान आई वेड़ेन तरह पोप दिन्सलु स्पून शनगपप्पु आवालु जीलकर्र करिवेपाकु वेसी वेयिंचुकोवाली। తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి। చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ రకంగా చేయాలి। టమాటో చిన్న టమాటో తీసుకోవాలి, అంటే జస్ట్ గ్రేవీ కోసం, అంతే టేస్ట్ కోసం। ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి। ఇది ఎండు కొబ్బరి పొడి, ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మాడిపోతుంది। చిటికెడు ఇంగు వేసాను నేను, ఇంకా కారం పసుపు ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి। ఇవన్నీ వేసేటప్పుడు మాత్రం స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకోండి, ఎందుకంటే మాడిపోతే। చూస్తున్నారు కదా ఈ రకంగా అన్నీ వేసిన తర్వాత మసాలా కూడా యాడ్ చేసుకుందాం। మసాలా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను నేను। ఇలా వేయించుకొని ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప, ఈ బంగాళదుంపని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి। మసాలాలన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి। చూస్తున్నారు కదా ఈ రకంగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి। ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది। ఆల్రెడీ బంగాళదుంప కుక్ అయి ఉంది కాబట్టి ఒక 5 మినిట్స్ లో అయిపోతుంది। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి। చూస్తున్నారు కదా ఈ రకంగా గ్రేవీ ఉండే విధంగా చూసి మనం కొంచెం కొత్తిమీర చల్లి ఈ కర్రీని తింపేసుకోవచ్చు। ఈ కర్రీ మనకి పరోటా, చపాతి, పూరి, దోసల్లో కూడా చాలా బాగుంటుంది। ఉల్లిపాయ లేకుండా చేసాం కాబట్టి కార్తీక మాసంలో కొంతమందికి బాగా ఉపయోగపడుతుంది, ఉపవాసాలు చేసే వారికి। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।